హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు మనం అరటికాయతోటి బజ్జీ చేద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్, చాలా బాగుంటుంది. అరటికాయని ఇలా తీసుకుందాం, ఇలా కోసుకుందాం, ఇలా కోసి ఇలాగా పీల్ చేద్దాం. ఇలాగా పీల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. పొడవగా ఉంది, ఇలా ముక్కలు ఇలా తీసుకుందాం. అరటికాయని మనం కోసిన తర్వాత వెంటనే వాటర్లో వేయాలి. ఇలా పలుచగా కోసుకుంటే బాగుంటుంది. ఇలాంటి బాగా ఇలాగా మొత్తం నేను 2 కాయలు తీసుకున్నాను, అన్నీ ఇలాగా కోసుకుందాం. ఇలాగా అన్నీ కోసుకున్నాం కదా, ఇలాగ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ ఇది చూపిస్తాను ఎలాగనేది తయారు చేయదాము. ఇప్పుడు బజ్జీకి కావాల్సినవి కలుపుకుందాం. 1 గిన్నె తీసుకోండి, 1 కప్పు శనగపిండి వేసుకోండి. మనం తీసుకునే దీన్ని బట్టి వేసుకుంటే శనగపిండి, దీంట్లోనే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి వేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు. ఇది ధనియాల పొడి 1 స్పూను, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం అయినా కూడా ఏవో కారం తినాలనిపిస్తుంది, అందుకోసం కొంచెం కారం తగ్గించే వేసుకోండి. చాలా బాగుంటుంది, కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఇలా కలుపుకొని బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా, బజ్జీ పిండి కదా మనకి ఇది, మనకి పిండి చాలా అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మనం అన్నీ వేసాం కదా, అలాగే టేస్ట్ చూసుకొని మరి కొంచెం పిండి అన్నీ కలుపుకుంటే బాగుంటుంది. మనం తీసుకునేవి 2 అరటికాయలు కదా, కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి, అనిపిస్తే ఇలాగ పిండి కలుపుకోవచ్చు. నేను శనగపప్పు ఆడించినప్పుడు కొంచెం బియ్యం కొడేసి ఆడించాను, మీ దగ్గర అలా లేకపోతే ఆ శనగపిండికి 1 చిన్న స్పూను వైట్ రైస్ పౌడర్ కలపండి, రైస్ పౌడరు. ఇది వంట సోడా, చిన్నది చిట్కడి అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది వేసి బాగా ఎప్పుడైనా బజ్జీ పిండిని ఇలాగా పేడించాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇలా చేసాం కదా, ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని దీంట్లో మనం అరటికాయ ముక్కలు నీటిలో వేసాం కదా, ఈ తడిని కొంచెం తీసేస్తే మనకి బజ్జీలు చాలా బాగా క్రిస్పీగా ఏగుతాయి. ఇలాగా నాప్కిన్లను ఇలాగా కొంచెం తుడుచుకోండి, తడిని నల్లగా అయిపోతేనే మనం ముందు వాటర్లో వేస్తాం. మనం బజ్జీ వేసే ముందు ఇలా తీసేసుకుంటే బ్లాక్ అవ్వు, మనకి బజ్జీలు కూడా చక్కగా ఎంతో బాగా ఏగుతాయి. ఇలాగ ఇది టిప్పు, అందరూ అలా నీటిలో తీసే వేస్తుంటారు, నేనైతే ఇలాగా క్లాత్ మీద వేసి ఇలా తుడిసి వేస్తాను. ఈ టిప్పుని మీకు అవసరమైతే ఉపయోగించుకోండి. ఇలా చేసి ఇవన్నీ మనం 1 ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగ 1 ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈజీగా బజ్జీ వేసుకోవడానికి అవుతుంది. ఇలాగ అన్నీ మనం 1 ప్లేట్లో తీసుకుందాం. ఆయిలు మరిగిందో తెలియాలంటే మనం ఒకటి ఇలా వేసి చూసుకోవాలి. చూసారా మరిగింది ఆయిలు. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా పెట్టుకొని ఈ అరటికాయ ముక్కల్ని ఇలా ముంచుకొని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకొని వేయాలి.
మరీ చిక్కగా ఉండకూడదు పిండి, ఉంటే మరీ దలసరి వచ్చేస్తుంది, లోపల ఉడకనట్టు అయిపోతుంది. అందువల్ల కొంచెం ఇలా జారుగా ఉంటేనే పిండి బాగుంటుంది. కొంచెం చూసారు, ఒక చిట్టుకడి వేయండి, ఎక్కువ వేసికండి షాడా కూడా. అది వేయడం వల్ల మనకి బాగా పొంగినట్టు అయ్యి బాగా గుల్లగా వస్తాయి. కొంతమంది అరటికాయలు ఉడకబెట్టి కూడా చేస్తారు, కాకపోతే ఇందులోనే మనకి ఆయిల్లోనే ఏగుతాయి, ఇవి టేస్ట్గా ఉంటాయి ఒక రకంగా, అవి కొంచెం మెత్తగా ఉంటాయి. అలాగా చేయొచ్చు, ఇలాగా చేయొచ్చు. ఇవి చూసారా అవుతున్నాయి కదా, ఇలా తిరగలుగుతాం. చూసారా ఈ బజ్జీలు ఏగాయి కదా, ఇవి ఇప్పుడు ఇలాగా తీసుకున్నాం. ఇలాగా కొంచెం టిష్యూ పేపర్ ఉంటాయి కదా, ఆ పేపర్ మీద వేయండి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకు అది పీల్చేస్తుంది. ఇది ఎక్కువ ఆయిల్ ఏం లాగదు. మనం ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసామంటే చక్కగా చాలా బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా పట్టుకొని ఇందులో వేసారు కదా, ఇలాగా తెలియని వాళ్ళు, పిల్లలు కొత్తగా వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని. ఇలా వేస్తే అయిపోతుంది, ఇలా పట్టుకొని ఇలా నెమ్మదిగా వేసుకుంటే మనం వేసేటప్పుడు కొంచెం బాగా ఆయిల్ మరుగుతుంది కదా, వేసే కొంచెం గ్యాస్ తగ్గించారనుకోండి, ఆవిరి అది చేయి మీదకి రాదు. ఇవన్నీ వేయడం అయిపోయాక కొంచెం పెట్టుకుంటే మీడియం పెడితే బాగుంటుంది, అరటికాయ బాగా వేస్తుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా వేయించండి, మరీ ఎక్కువ వేగినా కూడా బాగోదు. చూసారా ఇవి రెడీ అయ్యాయి. ఇప్పుడు మనకి అరటికాయ బజ్జీ రెడీ అయింది కదా, అప్పుడే మనం ఈ అరటికాయలు కోసేటప్పుడే ఇవ్వండి ఆనియన్ కూడా. అరటికాయలు కోసేటప్పుడే నేను ఒక రెండు ఆనియన్స్ కోయించాను, ఉన్నాయి కోయించి ఉంచుకున్నాం. ఇదిగోండి ఇలాగ నిలువుగా. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా పిండి, ఈ పిండిలోనే కొంచెం శనగపిండి వేయండి, ఎక్కువ అక్కర్లేదు. మనం తీసుకునే ఆనియన్స్ బట్టి వేసుకోండి, ఇవన్నీ కొంచెం మనం అజ్జగా వేసుకుంటేనే అవుతుంది. సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, పసుపు కొంచెం. ఇప్పుడు మనం ఉల్లి పకోడీ చేసుకుందాం, దానికి కూడా కొంచెం కారం, మరీ ఎక్కువ అక్కర్లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు అంటే కారం కూడా ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇది ఇలా కలుపుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఆనియన్స్ వేస్తాం కదా అందుకోసం కొంచెం వేసాను. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ఆనియన్స్ ఇలా వేద్దాం. ఇవి ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా మనం వేసిన సాల్ట్ అన్నీ బాగా కలిసేటట్టు కలిపాం కదా, మనకు ఆయిలు అక్కడ మరిగి ఉంది కదా రెడీగా. ఇప్పుడు ఆనియన్ పకోడీ వేసుకుందాం, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇది మామూలుగా స్మూత్గా ఉన్నట్టే వేసుకుందాం పకోడీ. అలా పట్టుకొని మనం ఒకేసారి రెండు రకాలు చేసినట్టు ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది కదా. అందువల్ల ఆనియన్ కూడా మీరు కోసించుకోండి. పిండి అదే పిండి కదా, ఇలాగా తిరిగేసుకోండి. ఇలా మనం తిరిగేస్తే బాగుంటుంది. ఆనియన్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఎందులో వేసినా కూడా టేస్ట్ ఉంటాయి కదా. కొంతమంది ఆనియన్స్ పకోడీ ఇష్టపడతారు, ఇంట్లో ఉన్న నలుగురిలో ఒకరో ఇద్దరు. అందువల్ల మనం అవి కొంచెం ఇవి కొంచెం చేసామనుకోండి, రెండు రకాలు చేసినట్టు ఉంటుంది. సేమ్ ఆయిల్ ఎలాగ మరబెట్టాం కదా, అలాంటప్పుడే మనం
వెరైటీస్ చేసుకోవాలి. నేను అంతకుముందు వీడియోలో కాలిఫ్లవర్ పకోడీ పెట్టాను, ఆకు బజ్జీ అవన్నీ పెట్టాను, తమలపాకు బజ్జీ అవన్నీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. మనకి ఆయిల్ మరగకుండా అంటే ఎక్కువ ఇవి పీల్చకుండా ఉండాలంటే ఆయిల్ బాగా మరిగాకే బజ్జీలు పకోడీలు ఇలాంటివి వెయ్యాలి. ఇది ఒక టిప్పు. ఇలా తీసుకుందాం, ఇది వేరే ఒక బౌల్లోకి తీసుకుందాం. మరి కొంచెం ఉన్నాయి కదా, వేసుకుందాం. మరొక వాయి వేద్దాం. మనం ఇవి ఆయిల్ వాడతాం కదా, వాడిన ఆయిల్ ఒకసారి రెండు సార్లు వరకే వాడండి. ఇలాంటి ఆయిల్ మళ్ళీ మనం మరిగించి మళ్ళీ ఇలా వేయించకూడదు. అందుకే కొంచెం కొంచెం సరిపోయినట్టుగా వేసుకోవాలి. ఒకసారి రెండు సార్లు వాడితే ఆయిల్ని మళ్ళీ మనం కర్రీస్ కాటికి వాడవచ్చు, కానీ ఇలా ఫ్రై చేయడానికి వాడకూడదు, మంచిది కాదు. అందువల్ల కొంచెం మనం వేసేది సరిపోయినంత ఆయిల్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం మీడియంలో పెడదాం. ఇంకా బాగా తిరగేసుకుంటే ఇటు కూడా వేయుతుంది బాగా. పకోడీలు బాగా వేగాయి కదా, ఇలా తీసుకుందాం. ఇంకా మనం ఇలాంటి ఆయిల్ వేయించేటప్పుడు ఇలాంటివి అప్పడాలు కానీ ఏ వేయించినా కూడా ఇవంతా మనం ఆయిల్లోంచి తీసిన తర్వాతే పొయ్యి కట్టాలి. తీయడం అయింది కదా, ఆనియన్ పకోడి కూడా మనకి రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అరటికాయ బజ్జీ, ఇవి అరటికాయ బజ్జీ, అది ఆనియన్ పకోడీ, రెండు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇవి చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు హాలిడేస్కి ఇంట్లో ఉంటారు, ఎలాగైనా ఈవినింగ్ స్నాక్ రోజు మనం ఏదో ఒకటి కొని బిస్కెట్స్ ఏవో ఒకటి ఇస్తాం. ఇలా వెరైటీగా మన ఇంట్లోనే హైజెనిక్గా ఉంటుంది. మనం చేసుకుంటే శనగపిండి కొంచెం పావు కేజీ అర కేజీ ఆడించి ఉంచుకున్నారనుకోండి, చాలా రోజులు వస్తుంది. అందుకోసం ఇలా చేయండి, చాలా బాగుంటాయి మనం చేయడం వల్ల. ఇప్పుడు సమ్మర్లో బయట ఫుడ్ చాలా ఇదిగా ఉంటుంది, బయట వాతావరణం బాగోట్లేదు కదా. ఇంట్లో చేసుకుంటే ఒక రెండు తింటారు పిల్లలు. మీరు చేస్తారనే ఉద్దేశంతో నేను సమ్మర్లో కూడా ఇవి చేసి పెట్టడం జరుగుతుంది వీడియో. మీరు చేసి టేస్ట్ చూడండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.